అల్లుముత్తా దండకోర్ అనే సినిమా ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిపి సంయుక్త నిర్మించింది. ఈ సినిమా పోస్టర్లో నా పేరు కూడా వస్తుంది, కృష్ణ అర్పించు అనేది. ఆ సమర్పణ అంటే అర్థం తెలియదు, బట్ ఒక కథని నమ్మి ఆ కథని అందరి దగ్గర తీసుకెళ్ళి ఒక అందరిని ఒక టీమ్గా తయారు చేసి కథని ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఆ ప్రయాణంలో మూర్తి గారు నా గమ్య సినిమాకి అనిల్ గారితో కలిసి మ్యూజిక్ అందించారు. ఆయన ఈ సినిమాకి ఈ సినిమాలోని ప్రతి పాటని రచించి స్వరపరిచారు. ఇందులో నా గమ్యానికి ఎంతవరకు ఎందుకొరకు అంటూ నా ఆ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మా గురువు గారు ఈ సినిమాలో ఆ పాటలో ఒక చిన్న చరణం పాడారన్నమాట. ఆ విషయాలన్నింటినీ ఇప్పుడు మీతో పాటు నేను షేర్ చేసుకోబోతున్నాను. క్రిష్ గమ్యం నుంచి ఒక చాలా తీవ్ర అదే ఒక వైయక్తికమైన అందరికీ చెప్పుకోలేనిది చెప్పుకోవసరం లేని ఒక వైయక్తికమైన అనుబంధం. నేను మాటవాసు గురుగారు అంటాడు బిడ్డతో సమానం. అతను ఆ జర్నీ ఎలా కంటిన్యూ అవుతూనే ఉందని సినిమాల్లోనూ. క్రిష్ ఏం చేసినా ఒక నాకు సంబంధించి ఒక మొదటే ఒక వేడికే. కారణం ఏంటంటే అతను ప్యాషనెట్, సో మచ్ ప్యాషనెట్. ఆ ప్యాషన్లో అదే లోకం అన్నట్టుగా తను పనిచేయడమే కాకుండా నన్ను అన్ని రంగాల్లోనూ కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాడు. ఈ రెండో వ్యక్తి మూర్తిగారు. మూర్తిగారి గురించి ఆంధ్ర ప్రజానీకానికి ఎంతమందికి ఎంత బహుళంగా తెలుసు అనే దానికన్నా నాకు సంబంధించి నేను ఆయన గాఢమైన అభిమాని. ఆయన సంగీతకారుడిగా గాయకుడిగా ఈ స్వరకర్తగా ఆయన ఎంత నిపుణుడో ఆయన కవిగా నాకు అంత గొప్ప ఇష్టం. అది చాలామందికి తెలియని చాప్టర్, చాలామందికి తెలియదు. ఆయన చాలా మంచి కవితలు రాశారు. ఆ కవితలు వచన కవితలే కాకుండా గీతాలు చాలా అత్యద్భుతంగా రాస్తారు. ఇప్పటికే దాదాపు ఒక 70 గీతాలు రాశారు. అందులో చాలా గీతాలు బాగా హిట్ అయిన ఉన్నాయి. అవి నా హిట్ లిస్ట్లోకి చేరిపోయినవి కూడా ఉన్నాయి. అంటే చాలామంది ఆయన రాసిన కొన్ని పాటలు నేను రాశానా అని అనుకున్నారు. అంటే నేనేది చాలా గొప్పగా సాధించాను అన్నదానికంట నాకు ఒక సంవిధానం ఉంది. ఆ సంవిధానానికి దగ్గరగా రాగలిగిన ఏకైక వ్యక్తి మూర్తిగారే. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నిమలికి ఆటలని. సినిమా చాలా ముద్దైన కథ. ఆ కుటుంబ బాంధవ్యాలు, వాటి మధ్య ఓ చిన్నపిల్ల, వీళ్ళందరికీ మధ్య ఆ చిన్నపిల్ల తాలూకు ఎదిగి ఎదగని తనలో ఒక అమాయకుడైన ఆ చిన్నపిల్లకు ఒక స్నేహితుడు. ఒక పక్కేమో తాతగారి స్నేహితుడు, ఇంకో పక్క చిన్న కోడి స్నేహితుడు. ఈ కోడికి తాతగారికి పాపకి మధ్య ఏం జరిగింది, ఈ వీళ్ళ మధ్య పడి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి సభ్యుల మధ్య ఈ అనుబంధాలు, ఆత్మీయతలు, వీటి తాలూకు దాగుడు మూతలు ఏంటి. ఇది శైవం అనే పేరుతో తమిళంలో వచ్చిన సినిమా అయినా దాని కథ నచ్చి అందరికీ వినిపించి రామోజీరావు ద్వారా ఈ సినిమాకి తీయటాన్ని సూత్రధారి సమర్పకుడు అంటే ఏంటో తెలియదు అన్నాడు. ఈ సినిమా తెలుగులో దాగుడుమూత దండాకోరు అనే పేరుతో ఈ సినిమా రావడానికి ముఖ్యమైన సూత్రధారి. అంతేకాకుండా అందులో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పేరుతోటి కొంత క్రియాశీలకమైన పాత్ర కూడా పోషించాడు క్రిష్.
కాదు నాని కోడి పేరా కోరణ కోసం కోడికి పేరు పెట్టుకోరేంట్రా నాని ఎక్కడరా బబ్బబ్బా 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 మన నాని యూత్ కదా ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళుంటుంది ఆఖరి సార్ ఎప్పుడు చూశారు రాత్రి గంప కింద వేసాం తెల్లార చూస్తే లేదండి ఏంటిది మీ కూడా చూడబోద్దునికి ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగారు కనిపిస్తున్నారు మీరు మీకు అసలు బుద్ధి ఉందా కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంటరా చెప్పొచ్చేదేంటంటే తమిళ్లో లేని సందర్భాలు కొన్ని అంటే మోర్ ఎమోషన్ రాధాకృష్ణ గారు డైరెక్టర్ మల్లేని కొన్ని తీసుకొచ్చారు చాలా బాగా షూట్ చేశారు నిజంగా ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఇక్కడ దీన్ని పాట చేయాలి చేస్తే బాగుంటుంది అనే సందర్భాలు ఆయన తీసుకొచ్చారు తమిళ్లో లేనివి సాధారణంగా జాతర పాట అనేసరికల్లా హంగామా అడావిడి చెవులకి చప్పుడే ఉంటుంది ఇందులో చాలా ముద్దైన మెలడీ ఉంటుంది వింటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ ఈ పాటలు గమనించండి నా మక్కు ఎందుకో ప్రత్యేకంగా తెలుస్తుంది తెలుగు వాడుక తెలుగు పదాల వాడుక ఆ కోడిని వెతికే పాటలు నేను ఒక పాడాను కానీ మనం ఎంత అందమైన సుందరమైన రోజు ఇప్పటికీ రోజు పల్లెటూళ్ళలో వాడుకుంటాం ఆ తెలుగు నుంచి దూరం అయ్యేమే అని తెలుస్తుంది అంత చక్కని తెలుగు ఆయన రాస్తారు ఆ రాసక మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోట స్వర్గం ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం కలిసి మెలిసి ఆ పువ్వులల్లే చత చేరి ఎగిరితే అందం మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటి స్వర్గం ఒక చిన్న గమ్మత్ ఏంటండి ఆడియో ఫంక్షన్ రోజు రామోజీరావు గారు ఆడియో ఆల్బమ్ వెనక్కి చూశారన్నమాట అన్ని చక్కని తెలుగులో రాస్తున్నాయి మొత్తం అని క్రిష్ బాగుందయ్యా అంత నీట్గా తెలుగులో రాయిచ్చావు వెనక అని దాని తర్వాత నేను ఒకసారి ఎమ్మటే ఒక రెండు నిమిషాలు మన్నం చేసుకున్నాను లిరిక్స్ అని నాకు కంటతావచ్చు నేను డైరెక్టర్ గారిని అడిగాను సరే ఇందులో ఎక్కడన్నా ఇంగ్లీష్ పదం దొర్లిందా అని మడిగొట్టం రాసిందేం కాదా ఎక్కడ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేదు నాలుగు పాటలు ప్రతి భావాన్ని ఎంత అద్భుతంగా రాశారంటే ఒకసారి ఆల్బమ్ చూడండి ఇప్పుడు పాట వేస్తారు కాబట్టి పాటలు చూసినా కూడా ప్రతి పదం మీ శైలి అంటే ఒక ప్రతి ఒక్క పదానికి దానికంటూ ఒక అర్థం ఉంటూ అన్ని కలవంగానే చాలా మంది నిరాశగా కంప్లైంట్ చేస్తుంటారు ఏముందండి తెలుగు పాటలో ఘోష ఎక్కువైపోయిందండి కంప్లైంట్ చేయటం వరకు మాత్రమే కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం ఉంటే దానివల్ల జాతికి మేలు జరుగుతుంది కృషి ద్వారా తెలుగు వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి సినిమాని అందించినటువంటి రామోజీ గారు చాలా మంచి సినిమాలు అందించారు ఉషాకిరణ ద్వారా ఆ ఉషాకిరణాలు అనే మాట అర్థం చేసుకుంటే మరోసారి మరొక కొత్త ప్రత్యూష వస్తుంది అనే ఆశ నిరంతరం కలుగుతుంది సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులు పసిని తడుపు దేవుడింటిలో
చిన్ని ప్రమిదలు ఆకాశంలో వేల చుక్కలు గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నిమలికి ఆటలని తాగుడుమూత దండాకోరు మీకు కథ తెలుసు నేను ఇంతకుముందే కథ చెప్పాను ఈ తాత మనవరాళ్ళ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం నేను పాట ఇక్కడ ఈ ఇంట్లోనే దాదాపు ఒక నేను గత కొన్ని సంవత్సరాలు దాదాపు 200-300 రాత్రులు ఇక్కడే అన్నమాట అదే ఆ సోఫాలోనో ఈ సోఫాలోనో లోపల కూర్చుంటాం గురుగారితోనో సంభాషణలు కానీ కథ చర్చలు కానీ చాలా చేసామన్నమాట ఇప్పుడు ఈయన మనవరాళ్ళని చూస్తూ ఉంటాను బొమ్మ బొమ్మ అని అడుగుంటూ ఉంటారు ప్రేక్షకులతోటి ఈ మీకు మీ మనవరాళ్ళ మధ్య అనుబంధం అసలు తాత మనవరాళ్ళ మధ్య రెండు డిఫరెంట్ జనరేషన్స్ వాళ్ళ మంది తాతలకి అనుబంధం అనుభవం ఉంటుందో అదొక అనుభవైకమైన అనుభూతి తండ్రిగా కంటే తాతగా ఎక్కువ అనుభూతి ఎందుకు వస్తుంటే ఆ సమయంలో రకరకాల వ్యాపకాల్లో ఉంటాం పిల్లలు పుట్టారని ఆనందం బాగానే ఉంటుంది కానీ వాళ్ళ పసితనాన్ని మిస్ అవుతాం ఇందులో అలాగ తాత ఒక మనవరాలు ఆ తాత తన వయసును మర్చిపోవటం ఈ పాప తన వయసుగానే పెద్ద ఆలోచనలు చేస్తూ ఉండటం వీళ్ళిద్దరి మధ్య ఆట ఆ దావిడి మీద దండకూర చాలా బాగుంటుంది నా తల్లి బంగారు నా పంచ ప్రాణాలు చిన్నారి నువ్వేనమ్మా నా కంటి పాపైన నా కంటి పాపైన నువ్వేనమ్మా సీతమ్మ నీకు నాకు జట్టి కట్టి ఆడించాడే బ్రహ్మయ్య రేపో మా పోరాలేవాడు ఎన్నాళ్ళుంటాడి తాతయ్య చాలమ్మ చాలు నువ్వుంటే నాతో తలతంటూరా నీరాదు కడదాకా నన్ను నడిపిస్తానంటూ మాటిస్తే అంతే చాలు దాగుడుమూత దండాకోర్ భార్యాభర్తల మధ్య దాగుడుమూతలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య దాగుడుమూతలు ఉంటాయి భావమరుదల మధ్య దాగుడుమూతలు ఉంటాయి ఈ మనస్సుల మధ్య ఉన్న దాగుడుమూతలను చెరిపేసి ఒక అందమైన కుటుంబం మొత్తాన్ని కలిపేది దాగుడుమూత దండాకోర్ సినిమా ఆ పేరు ఇంకా అందమైంది ఎందుకంటే రకరకాల ఇబ్బందికరమైన చిన్న తరలు ఉంటాయి సహజంగా వాటిని చిన్నవ అనుకుంటున్నావో పెద్దవ అనుకుంటున్నావో అనుకోవడాన్ని బట్టి అన్నీ ఉంటాయి దాగుడుమూత దండాకోర్ అంటే హాట్ అయిపోయింది అంటే ఒకళ్ళొకళ్ళు తప్పించుకు తిరగడం అనేటి ఒక పెద్ద గంభీరమైన సీరియస్ విషయం కాస్త నేను నీకు తెలియకుండా దాక్కున్నాను నన్ను వెతుకు అన్నంత ఆటగా అయిపోవటం అంటే ఆత్మీయతల మధ్య అప్పుడప్పుడు చోటు చేసుకునే చిన్న చిన్న కలహాలు కూడా తీయగా ఉంటాయి అనిపించేట్టుగా ఈ పేరే సూచిస్తుంది దాగుడుమూత దండాకోర్లో ఆ మాటలోనే ఒక పసితనం ఒక చిన్న లేతతనం వినిపిస్తుంది ఈ ఈ కుటుంబం ఈ కథ కూడా ఈ కుటుంబ బాంధవ్యాలు అన్నిటి మధ్య వచ్చేటి ఇక్స్ అండ్ సిచ్యుయేషన్స్ ఉంటాం చిన్న ఇబ్బందికరమైనవి ఆ ఇబ్బంది అన్న మాటని దాగుడుమూత దండాకోరని మార్చడంలో రైట్లు ఎవరు పెట్టారో కానీ వాళ్ళకు ప్రత్యేకంగా శైవం సినిమా చూసిన తర్వాత మల్లేని రాధాకృష్ణ గారు వాళ్ళకి ఆయన కొన్ని చేంజెస్ చేశారు ఎస్పెషలీ టువర్డ్స్ ద లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సినిమా ఆయన చేసిన స్క్రిప్ట్ చదివినమ్మటే ఆయన రాసినమ్మటే నేను విజయ్కి ఫోన్ చేశానమాట ఈ సినిమా మాతృక మనసు నా స్నేహితుడు అంటే చాలా అభిమానం అన్నమాట ప్రతి లిరిక్కి అర్థం తెలుసుకు అడిగి మరీ తెలుసుకుంటాడు సో అతనికి అతను ఫోన్ చేసి విజయ్ నీకన్నా బాగా చేశారు స్క్రిప్ట్ ఇది అతను గర్వంగా ఫీల్ అయ్యాడు అతను ఇంతవరకు తీసుకొస్తే ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లారన్నమాట ఆ సినిమా చూసిన తర్వాత కూడా గురుగారు
సినిమా చూసిన తర్వాత కూడా తమిళంలో చేసిన దానికన్నా ఒక రెండు రెట్లు ఇంకా మేలు రకంగా చేశారని నేను ఫీల్ అయ్యా. ఉండాలా ఛాలెంజ్ ఉంటేనే అందం వస్తుంది. రీమేక్ అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయడం కాదు. చక్కగా ఆ స్వేచ్ఛ ఉంది, దాన్ని తీసుకుని జాతీయం మారుతుంది, వాతావరణం మారుతుంది, అంబియన్స్ మారుతుంది. అలా చక్కగా మార్చుకోవడంలో మన అనే ఫీలింగ్ వస్తుంది. ఆ తీసుకురావడంలో అవతల వాళ్ళకు కూడా సార్థక్యం ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు. నేను మంచి పాట రాసేది ఇంకొక భాషలోకి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేట్ అయ్యే కంటే ట్రాన్స్క్రియేట్ అయితే అనుసృజన అయితే ఎక్కువ ఆనందిస్తాను. చిన్న పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజా వారు పాడుతూ చిందులు వేస్తే అరవై ఏళ్ళ ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు మళ్ళీ కొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. మీరు సినిమా రీ రికార్డింగ్ చేశారు, మీ సినిమా చూశారు ఆల్రెడీ మీ కుటుంబం సభ్యులతో మొత్తం కలిసి. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్? పిక్చర్లో ఫస్ట్ తమిళలో పిక్చర్ చూపించారనుకోండి, బట్ అదే అందులో లేనివి ఎక్స్ట్రాగా ఏమిటి చేయగలిగారని చూస్తే ఇది ఒక ఫ్యామిలీతో వెళ్తున్నట్టు అనిపించింది అండి. ఇట్స్ ట్రావెలింగ్ విత్ వన్ ఫ్యామిలీ. మనమే ఆ పల్లెటూరు వెళ్ళి ఆ ఇంట్లో మనం కూడా గెస్టులుగా ఉన్నామా అన్నంత బాగా తీసుకొచ్చారు యాక్చువల్గా. అంటే చాలా రోజులు అయిపోయింది ఎప్పుడో తోడుకోడళ్ళు అలాంటి సినిమాలు పూర్వం చూసినప్పుడు ఎందుకు ఆనందంగా ఉండేదంటే ఒక బ్రదర్స్ వదినలు పిల్లలు ఒక భార్యాభర్తల సినిమా ఇంట్లో ఇంతమంది పిల్లలు జనాలు ఎంతో బాగుండేవి అసలు. అలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. కుటుంబం ఆ చిన్న చిన్న కలతలు ఉండేవండి, కలహాలు ఉండేవండి. అన్న వదిన బావ మామయ్య తాతయ్య ఇవి ఆ పిలుపులకు ఆస్కారమే లేదు. పౌరే గోళ్ళల్లాగా ఏమిటి సాయంత్రం వేసరికల్లా టీవీ ముందు కూర్చుని అక్కడ వచ్చేటువంటి దిక్కుమాల కుటుంబాల సీరియల్ చూస్తూ మనకో కుటుంబం ఉంది, మన ఇంకో కుటుంబాన్ని చూస్తూ పక్కన ఇద్దరికి మధ్యలో ఒక అగాధ ఏర్పరచుకుని ఇద్దరు ఒంటరి వాళ్ళు ఒక కుటుంబాన్ని టూడీలో చూస్తుంటారు. త్రీడీలో ఉన్న కుటుంబం వదిలేసుకొని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా చాలా కాలం తర్వాత కలుసుకుని హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. ఇంత దూరంగా ఉండి తండ్రికే పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంజాయ్ చేయడం ఆయనకి ఇదే ఇప్పుడు మీరు చెప్పిందే పరిస్థితి. ఆయన చూసి నవ్వుతూ చూస్తుంటాడు కానీ కళ్ళలో నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆయన చాలా ఉదాత్తమైన పాత్ర చాలా బాగా నటించారు ఆయన నిజంగా. అది చివరికి వస్తున్న కొద్దీ ఒకదోటి జాలి వస్తుంది, అయ్యో పాపం పెద్ద ఆయన ఇలా అయిపోయింది. ఎవరంతా తెలియదు అంత గొప్పగా నటించారు అంత మంచి రోల్ కూడా అది. అలాగా ఆ పాప సారార్జున్ ఎంత బాగా యాక్ట్ చేసిందంటే అమ్మాయి అసలు అంత చిన్నపిల్లకి ఎలా వచ్చిందో తెలియదు. అది అన్ని దైవభూతం దైవ సంకల్పం అంటారు గురుగారు. షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేత పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నటువంటి దర్శకుని తప్పనిసరిగా అభినందించారు. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు నా కోసం నానే స్తంభతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు. తప్పు ఒప్పు అన్నీ తెలిసి బదులివ్వడే ఆ పైవాడు మనసే నలిగి మనిషే పాపం విధి చేతిలో వాడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం ఇలాలో ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుందా తీయని స్వప్నం. మే 9న తాగుడు మూత దండాకోర్ సినిమా, మే 9 గుర్తుపెట్టుకోండి, శనివారం యాక్చువల్గా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. మీరు మీ కుటుంబాన్ని తెర మీద చూసుకున్నట్టు, ఒక కొత్త కుటుంబాన్ని మీ కుటుంబంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టు ఉంటుంది. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ దాగుడు మూత దండాకోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.